హై వ్యూస్, మనం మార్నింగ్ ఈ హరిహర కృష్ణ, ఈ నవీన్ వాళ్ళ స్టోరీ చెప్పుకుంటున్న మూమెంట్లో అనకూడదని ఆ మహాతల్లి ఎవరా కానీ దండం పెడుతూ ఉన్నా. ఆ కామెంట్స్ నాకు పిచ్చిలేచే కామెంట్ తీసేశాను. నేను తప్పుగానే ఆమెను, బట్ ఆలోచించే విధానం ఎట్లుందో చూడండి. అసలు క్లియర్గా ఆ మధ్యలో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఒక ఆడాం వాళ్ళు ఇదంతా జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, ఆయన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తూనే ఉంది. అయినా సరే ఆమెను ఏం అనొద్దని చెప్పేసి ఆమె కామెంట్ పెడితే నేను షాక్ అయ్యాను. అసలు ఇది ఇప్పుడు అండి, ఇప్పుడు చెప్తాను చూడండి, క్లియర్గా డేటా బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా అబ్దుల్లపూర్ మెట్ పోలీసులు నమోదు చేస్తున్నారు. ఏంటంటే అసలు ప్రేమించుకుంది ఈ నవీను ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నీహారిక. ఈ పనికి మాలిందే చేసింది అంతా కూడా, పెంట పెంట కావచ్చు, ఆ రాక్షసత్వం కావచ్చు, సైకోతనం మొత్తం ఇదిగో ఈ పిల్ల కారణం. ముందు మనం అనుకున్నది ఏంటి, ఈ హరిహర కృష్ణ నీహారిక లవర్స్, ఆ తర్వాత విడిపోయారు, అప్పుడు నవీను ఎంటర్ అయ్యాడని. నవీను నీహారికనే లవర్స్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ హరిహర కృష్ణ నవీను కలిసి చదివారు. చదువుతున్న మూమెంట్లో చైతన్య కాలేజ్ అమ్మాయి ఈ పిల్లాట, అప్పుడు నవీన్కి పరిచయం, లవ్ ఇలా కంటిన్యూ అవుతుంది. చదువు కాలేజీలు కూడా చదువు. ఆ అబ్బాయి వచ్చేసి మహాత్మా గాంధీ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఉన్నాడు, ఈ హరిహర కృష్ణ సిటీలో చదువుతూ ఉన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో కిలోమీటర్ కామన్ ఫ్రెండ్స్ కదా. ఇక ఈ నవీను ఈ అమ్మాయి నీహారిగా గ్యాప్ వచ్చింది, అది ఈ హరిహర కృష్ణకి తెలిసింది. ఇక అప్పటి నుంచి మనోడు ఈ అమ్మాయి టచ్లో ఉన్నాడు, ఇక ఆ అమ్మాయి వచ్చేసి వాడికి కనెక్ట్ అయిపోయింది. ఇలా కొన్నాళ్ళ తర్వాత నవీన్ వచ్చేసి మరల ఈ అమ్మాయికి టచ్లోకి వచ్చాడు. వదిలేసాడు, వదిలేసినట్టు ఉండాలి కదా, మరలా టచ్లోకి వచ్చాడు. ఈ మహాతల్లైనా నేను ఆల్రెడీ వేరే ఒకరి రిలేషన్లో ఉన్నాను, ఇక నీతో వద్దని చెప్పేసి అనాల, ఇతను కూడా కంటిన్యూ చేసింది. ఇలా చేస్తున్న మూమెంట్లో ఈ విషయం హరిహర కృష్ణకి తెలిసింది. ఈ నీహారిక వచ్చేసి ఏం చేసింది, నవీన్ మీద లేనిపోనివి హరిహర కృష్ణకు చెప్పింది. ఈ హరిహర కృష్ణ వచ్చి నవీన్తో అవి డిస్కస్ చేశాడు. అలా ఇద్దరి మధ్య క్లాష్. ఇక మొన్న ఆల్రెడీ 3 నెలల క్రితమే సెట్ చేసుకున్నాడు, వీడు లేకపోతేనే నాకు నీహారిక దొరికిద్దని చెప్పేసి. మరి ఆ మహాతల్లి ఎంత గొప్పది ఏంటో కూడా నాకు తెలియదు. లెట్ ఇట్ బి, పైనుంచి దిగొచ్చిన అందగత్తేనా ఎవరైనా సరే కొంతవరకు రా నాయన, ఆ తర్వాత ఏం ఉండదు. ఇక పాయింట్కి వద్దాం. ఇక 3 నెలల క్రితం స్కెచ్ చేసుకొని హరిహర కృష్ణ ఏం చేశాడు, ఇక మొన్న ఈ 17వ తారీఖున హైదరాబాద్కి వచ్చిన తర్వాత నవీన్తో కలిసి పార్టీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పెదంబరపేట, పెద్ద అబ్దుల్పురమేట్ ఏరియా, పెదంబరపేట ఏరియాలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. హాస్టల్కి వెళ్తుంటే లేదు ఏం వెళ్తావు ఏంటని చెప్పేసి బయటికి పట్టుకెళ్ళి అక్కడ ముందు గొంతు బీచ్కి దారుణత దారుణంగా నవీన్ చంపాడు. ఇక ఆ తర్వాత ఫస్ట్ తల మొండు వేరు చేశాడు. ఇక ఆ తర్వాత ఆ సాడిస్ట్ నీహారికకి నిన్ను తాకిన వీళ్ళు ఇదే కదా అని చెప్పేసి ఇతను వేలు కట్ చేసి ఫోటో, పెదవులు ఇవే కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ లవర్స్ అన్నప్పుడు ఈరోజు దిక్కుమలతనం ఎట్లా ఉంది, ఇక లవర్స్ అంటే అన్ని పనులు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. లవ్ అంటే దానికోసం అనుకుంటా ఉన్నారు. మా టైంలో కానీ దానికి ముందు కానీ అఫ్కోర్స్ మాదంటే కూడా వదిలేసండి, కొంచెం లస్ట్ రిలేటెడ్ లింక్ అప్ అయ్యి ఉండేది. కానీ ఈ 2000-2005 లైక్లా 1990s బిఫోర్ లేదా 2000 బిఫోర్ లవ్ అంటే పెళ్ళికి ముందు హగ్గు కిస్సు అవే అద్భుతం అన్నట్టు అసలు. కానీ ఇప్పుడు ఓ అమ్మ నీచేత నీచంగా తయారైంది అసలు అంతా కూడా. సో ఈ మూమెంట్లో నేను తాకిన పెదవులు ఇవే కదా, పెదవులు కోసి మర్మాంగం కోసి గుండె తీసి అంత వైలెంట్గా చేశాడు. చేసి అక్కడ ఇంకా మళ్ళీ ఇది వేలు ముద్ర పడకూడదని చెప్పేసి మొత్తం మళ్ళీ చేతికి గ్లౌజులు తొడిగేసి మాస్కులు తొడిగి ఎవడో చూడాలి, ఏ సైకు కూడా చూడండి అసలు ఎవడో హరిహర కృష్ణ. అక్కడి నుంచి ఏం చేశాడు, అది ఆ తర్వాత రోజు శివరాత్రి ఫిబ్రవరి 18 ఓకేనా, గుర్తుంది కదా మీకు. ఇక ఆ నైట్ వచ్చేసి అటు నుంచి అటు వరంగల్ వెళ్ళాడు. వరంగల్లో వాళ్ళ నాన్న ఉంటాడట, ఆరంపిడ్డ ఆటాట, ఐ థింక్ శంకర సమ్మేదో ఆయన పేరు. ఆయనను మెచ్చుకోవాలి, ఎందుకంటే తప్పు జరిగింది మావాడు వల్లనే, వాడికి ఇంకెవరైనా ఉండి ఉండొచ్చు, అందరిని అరెస్ట్ చేయండి, బట్ ఒక పిల్లడు ప్రాణమైంది, నేను క్షమాపణలు చెప్తూ ఉన్నాను, ఇటువంటి ఇంకా జరగకూడదని చెప్పేసి అన్నాడు. ఇక ఆయన చెప్తున్న వర్షన్ కూడా ఏంటి, ఆ అమ్మాయి వల్ల మొత్తం జరిగింది నాకు అనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఆయన మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ నీహారిక ఈ నవీను ఈ హైదరాబాద్లో ఒక రూమ్ తీసుకొని అక్కడికి వస్తూ పోతూనే ఉంటూ ఉన్నారట, ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు అంతా కలుస్తూనే ఉంటారు. అంటే చూడండి ఆ మహాతలు ఎంత గొప్పదో చూడండి, రూములకు వస్తూ వెళ్ళటం, ఇంకా ఏవో ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఇది అంతా కూడా కొనడానికి జరుగుతూనే ఉంది. సో ఆల్రెడీ వాళ్ళ పెద్దలకు ఇవన్నీ తెలుసు. ఇక వాడు ఫిబ్రవరి 18 ఆడికి వెళ్ళాడు కదా, ఏంటి రా వచ్చి ఏంది అని అంటే ఏలేదు మామూలుగా వచ్చిన అదేనేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఈ పిల్లని అడిగారట. అప్పటికే నవీన్ని చంపి వేలు పెదవులు మర్మాంగం గుండె ఫోటోలు పెట్టాడు.
ఏది హరికృష్ణ నీహారికకి. ఆ నీహారిక చూసి వావ్ గుడ్, అద్దె నిద్ర పొగిడింది. ఆ తర్వాత సహికుడు వరంగల్ వెళ్ళాడు, ఈ పిల్ల ఎక్కడ ఉంది అక్కడే ఉంది. వన్ డే తర్వాత నవీన్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటని చెప్పేసి, కామన్ ఫ్రెండ్ నువ్వే కదని చెప్పేసి అమ్మాయికి ఫోన్లు చేస్తే, నాకేం తెలియదు ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పేసి నాటకం. ఇక ఆ తర్వాత ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్న సందర్భంలో చివరికి ఈ నవీన్తోనే నవీన్ వచ్చేసి హరిహరకృష్ణతోనే మాట్లాడని చెప్పేసి తెలియటం, ఈ మూమెంట్లో ఈ హరిహరకృష్ణ వచ్చేసి వేరే చోట ఉండటం, పోలీసులు వచ్చేసి మూసరాంబాగ్లో ఈ హరిహరకృష్ణ దగ్గరికి రావటం, వాడు లేకపోవటం, ఆ డౌట్ వచ్చిన మూమెంట్లో ఆ విషయం వాడికి తెలియటం, మరలా వరంగల్ నుంచి బయటకు వచ్చిండు, మళ్ళీ వరంగల్కి వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా అర్థమవలసిన మొత్తం అర్థమైపోయి అప్పుడు వచ్చి పోలీసులు లొంగిపోయి ఉన్నాడు. ఈ మొత్తం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మధ్యలో ఈ హరిహరకృష్ణ 3 రోజులు ఎక్కడ ఉన్నాడు, ఐ థింక్ 4 రోజులు ఎక్కడ ఉన్నాడు ఎవరికీ తెలియదు. హైదరాబాద్ ఉన్న వాళ్ళ బావ అక్క వాళ్ళకి తెలియదు, వరంగల్ ఉన్న వాళ్ళ నాన్నకి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, 4 రోజులు ఎక్కడ ఉన్నాడు. ఐ థింక్ నీహారికనే వీడిని ఎక్కడ దాచిపెట్టి ఉండాలి. తర్వాత నవీన్ చంపనని చెప్పేసి ఫోటోలు పెట్టినప్పుడు వావ్ గుడ్ అద్దెని ఇదే నా అమ్మాయి అన్నప్పుడు మనం ముందేమనుకున్నాం, గూగుల్ పిక్స్ అనుకుందామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఒరిజినల్ అని ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది, ఎందుకంటే ఆ పిల్ల ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఆ తర్వాత రోజు ఈ నవీన్ యొక్క ఫ్రెండ్ ఫోన్ చేసి నవీన్ కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాడు ఏంటని అడిగినప్పుడు అసలు ఏమీ తెలియదు నాకు, టచ్లో ఉన్నాడు, ఈ మధ్య ఫోన్ చేయట్లేదు, ఎప్పుడో చేస్తూ ఉంటాడు, మీకు తెలుసో లేదో నవీన్ నేను గతంలో రిలేషన్లో ఉన్నా ఇప్పుడేం లేము, ఆయన నవీన్ ఫోన్ చాలా తక్కువ పడతాడు మీకు తెలుసు కదా ఏంటి అమ్మ పుట్టిలు మేనమంగ తెలియదు అనేది డైలాగులు ఉంటాయి కదా లైక్ అలా. నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళకి ఈ పిల్ల కొత్తగా చెబుతుంది ఏమని, నవీన్ ఫోన్ చాలా తక్కువ వాడతాడబ్బా మీకు తెలియదు కదా నేను చెప్తున్నా వినండి అన్నట్టుగా. అమ్మో భయం వేస్తున్నారా బాబు, నిజంగా ఈ కాలపు జనరేషన్ చూస్తూ ఉంటే, కొంతమందిని చూస్తూ ఉంటే మెట్రో ట్రైన్లో వెళ్తున్నప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడైనా వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు చూస్తున్నవి చూస్తూ ఉంటే ఈ ఏజ్లో అసలు ఏంటో వీళ్ళు మాట్లాడే మాటలు, ఈ ఏజ్లో క్రైమ్ సిరీస్లు వెబ్ సిరీస్లు ఏంటో వీళ్ళు చూస్తానని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండిద్ది అనమాట. సో నేను మా పిల్లలకు మేనకోడలు కావచ్చు వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఉరువు పట్టుకుంటే కొంచెం దూరంగా ఉండండి రా బాబు అండ్ అసలు అవి చూడకూడదు చూడద్దాం సరదా కూడా అని అంటా ఉంటా. సో ఈ మూమెంట్లో ఈ నీహారిక మీద కూడా వాళ్ళకందరికీ డౌట్ వచ్చింది అండ్ వాళ్ళ ఇళ్ళకి చెప్పాల్సిన మొత్తం చెప్పున్నారు. ఇక అప్పుడు ఫైనల్లీ ఆ కాల్ డేట రికార్డు తీస్తే మొత్తం తెలిసింది ఏంటంటే, చివరిగా మాట్లాడుకున్నది అండ్ ఆ చివరిగా వచ్చేసి ఇతని యొక్క టవర్ లొకేషన్ ఇచ్చండి ఒకటి మొత్తం ట్రేస్ అయింది మొత్తం కూడా ఎక్కడంటే పలాన చోట అండ్ పలాన వాడు. అప్పుడు ఈ హరిహరకృష్ణ డీటెయిల్స్ అన్ని తెలియటం చివరి కూడా పట్టుబడిన తర్వాత ఎక్కడ ఏంటని వెళ్తే అప్పుడు ఆ డెడ్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి బాడీ పార్ట్స్ నరికినవి పీసెస్ లైక్ అవన్నీ బా నవీన్ యొక్క తల్లిదండ్రులతో పాపం అల్లల్లా ఆడిపోతారు. ఎస్టీ పాపం వాళ్ళు వీళ్ళు ఉన్న రిజర్వేషన్ ఉపయోగించుకొని పిల్లలను చదువుకుని గొప్ప కొందని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ఆ వేళ పాపం పిల్లడు చక్కగా చదువుకుంటూ ఉన్నాడు, ఈ లేనిపోని దిక్కుమలైన ప్రేమ వల్ల ఈ సాడిస్ట్ నీహారిక వల్ల అన్యాయంగా హరిహరకృష్ణ చేతిలో బలైపోయాడు. హరిహరకృష్ణ ఇంత వైలెంట్ అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి వాళ్ళ నాన్న బాధపడతా ఉన్నాడు. సో బాడీ పార్ట్స్ ఎక్కడ వాడు కోసింది ఎక్కడ చంపింది ఇవన్నీ పోలీసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. పక్కా ప్రొఫెషనల్గా అదేమంటే వాడిని అడిగినప్పుడు యూట్యూబ్లో కొన్ని సిరీసులు చూశాడట అండ్ ఆ పిల్లవాడు నాన్న కూడా చెప్తా ఉన్నాడు వాడు ఎక్కువ సిఐడి అని చెప్పేసి ఎంతకుంది మాట ఇవ్వలేని ఎప్పుడు వచ్చేది పాప మా నాన్న ఇంట్రెస్ట్ చూస్తుండే నైట్ టైం అంటే ఇన్వెస్టిగేషన్ టైప్ అలా లైక్ అవ్వాలో మా నాన్న ఉన్న చంపడానికి కదలే కానీ అంటే ఇంట్రెస్ట్ నేను చూసేవాడిని మీరు కూడా చాలామంది చూసేవాళ్ళు ఎలా అది ఇన్వెస్టిగేషన్ పర్పస్ కూడా అది చూస్తాం కానీ చంపడానికి చూస్తాం ఏంట్రా నాయన ఇటు అవి చూసేవాడట అండ్ ఇప్పుడు వెబ్ సిరీసులు అవన్నీ చూసి చక్కగా పెద్ద గ్లౌజులు తొడుక్కొని ముందు గొంతు పిసి చంపేసి చచ్చిపోయి నిర్ధారించుకున్న ముందు పేక మేడ వేరు చేసి అతని బాడీలో పార్ట్స్ అంతరాచం హరిహరకృష్ణ దండవర అయ్యా అనీహారి కానీ ఖచ్చితంగా లోపలేస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. ప్రజల మనోడి జడ్జి ముందు ప్రవేశపెట్టారు రిమాండ్ దించారు చర్లపల్లి జైల్లో అయితే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ నీహారికి అసలు ఎవరు ఎక్కడుండిద్ది ఆ అమ్మాయి అండ్ ఈ హరికృష్ణ ఇద్దరు కలిసి చేశారా అండ్ ఆ రోజు వాడు ఫోన్ చేసి బాడీ పార్ట్స్ మొత్తం పంపితే చంపి ఎందుకు ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు అండ్ ఆ తర్వాత హరిహరకృష్ణ వచ్చేసి మధ్యలో 4 రోజులు ఎక్కడున్నాడు ఏంటి ఇప్పుడు ఆ నీహారికతో బయట పెట్టించాలి. నాకు తెలిసి ఐఎమ్ షూర్ రేపు నీహారికనైతే పట్టుకొచ్చి లోపలైతే వేస్తారు.